जुल्फिकार साहब के याद में ये जो कार्यक्रम 10 दिन से चल रहा है और धूमधाम से रोजवीर कार्यक्रम चला। आज लास्ट दिन है, जैसा दुर्गा माता का भी आज लास्ट विसर्जन है, वैसा मोहरम का भी आज लास्ट विसर्जन है। सभी लोग जो भी कार्यक्रम का हिंदू काम का मुस्लिम का पूरा अल्लाह को याद करते हैं। अल्लाह ही रहे, भगवान रहे, सब सुख शांति रहता। नौजवानों को उनका शुक्रिया अदा करता हूँ, साथ ही साथ हमारे जो MLA साहब है उनका भी शुक्रिया अदा करता हूँ, वक्त निकाल के जो हमारे पास हमारे महल में नौजवानों की उत्साह बढ़ाने के लिए आए हैं। उनका सारे महल्ले और MLA साहब का शुक्रगुजार हूँ। इंशाल्लाह हम साथ ही साथ इसका अच्छा आगाज़ करेंगे और उसके साथ महात्मा गांधी की जय, भारत माता की जय। भारत माता की
భారతదేశ విమానం కొరకు నేడు అనగా 25వ సెప్టెంబర్ 2017తో మొదలై 2వ అక్టోబర్ 2017 మహాత్మాగాంధీ జయంతిలో స్వచ్ఛతకై నావంతు కృషి ఉద్యమంలో నావంతు కర్తవ్యం నిర్వహిస్తానని నా గ్రామంలోని ఇళ్ళు మరియు అన్ని రకాలైన కార్యాలయాలను గ్రామ పరిసరాలలోని నీటి వనరులను శుభ్రపరచడంలో సహకరిస్తానని వ్యర్థ ద్రవగణాలు పదార్థాలను సురక్షిత నిర్వహణంలో భాగంగా వ్యర్థాలను తగ్గించు తిరిగి ఉత్పత్తి చేయు ఉపయోగించు పద్ధతులను నేను పాటిస్తూ ఇతరులు పాటించే విధంగా నావంతు కర్తవ్యం నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. స్వచ్ఛ జిల్లా, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్. మనం గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు మార్కెట్ కమిటీ తరఫున గాంధీ జయంతి జరుపుకుంటున్నాను. ఈ సంవత్సరము గాంధీ జయంతి గాంధీ గారు ఏ మార్గంలో అయితే నడిచారో, అహింసా మార్గంలో, నాన్ వైలెన్స్ మార్గంలో నడిచారో, మనమందరం కూడా అదే పాటించి జాతి గౌరవాన్ని తీసుకోవాలని మనవి చేస్తూ గాంధీ జయంతి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడనే కాకుండా భారతదేశంలో కూడా అన్ని దగ్గర ఈ రూప మంచి కార్యక్రమం కాబట్టి ఆయనకు మనం పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని కాపాడి మనకు స్వాతంత్ర దేశంగా తీర్చినటువంటి మన మహాత్మాగాంధీ బాపూజీ గారిని ఆయన అడుగుజాడల్లో నడవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా మా కుల మత భేదాలు తేడా లేకుండా జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ముఖ్యంగా మా మార్కెట్ తరఫున కూడా చిన్న సందేశం రైతు సోదరులకు వినియోగించేది ఏంటంటే, శ్రీశైదాల కొనుగోలు కేంద్రాలు మరి త్వరలోనే మనం కాటన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పడుతుంది కాబట్టి దాంతోపాటు మరి మినుములకు కూడా రేపే కాట పూజ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని రైతు సోదరులందరూ దేశ విశ్వ మహాత్మా గాంధీకి 128 జయంతి మనాచారి అవసర పర్ వైస్వామీ ఆర్యవైశ్య సమాజ్ కోసం యహాన్ పర్ జో ఆయోజన్ కియా గయా ఇస్ అవసర పర్ యహాన్ పర్ ఆయే మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రావు ఆ బాకీ హమారే వైశ్య సమాజ్ కే బంధువు కో సభీ కో ఇస్ మహాత్మా గాంధీ కే జయంతి కే ఇస్ అవసర పర్ హమ్ లోగో కే యహీ కామనా కర్నా చాహియే కి మహాత్మా గాంధీ జో బాత్ బోలే జో రాస్తే పే చలే అహింసా కే మార్గ పర్ జో హమ్ లోగ చల్కర్ 148 మే క్విట్ ఇండియా మూవ్మెంట్ మే హమ్ లోగ ఆజాదీ కే బడతే ఆజాదీ దిలాయే ఐసే మహాన్ వ్యక్తి కో హమ్ లోగ ఆజ్ భూల్ గే భూల్ చుకే ఇస్లే దేశ్ కి పరిస్థితి ఐసీ హై హమ్ సభీ లోగ మిల్కర్ హరేక్ పార్టీ వాలే హరేక్ జాత్ వాలే హమ్ సబ్ లోగ మిల్కర్ మహాత్మా గాంధీ కే బనే బోలే హుయే రాస్తే పర్ చల్కర్ ఆజాదీ కో ఔర్ దేశ్ కి తరక్కీ ఔర్ లేకే జానా ఐసా బోల్తే హుయే ముజే ఇస్ అవసర్ పర్ జో సమయ దియా గయా తో సబ్కు ధన్యవాద్.
train of pujari never take motorcycle to have a new savari mele khila ke chhod ke ye dil le diya pani laga ke ye mummy ka samajh sachi bata kitni daud ki pujari ya kitni pujari ya kisi rahe nahi Thank you.
जाता है और उसकी बारिश वैसे बस गिर गिर जैसे हम
Mara Jawa Jawa
తాగం సరిపోతుంది ఇప్పుడు తానాలు అక్కడ ఏం చేయాలి సార్ ఏం లేవు మేడం మేమందరం ఆస్తుల అభివృద్ధికి పాట పడతాము. మా గ్రామ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం పాట పడతామని గ్రామసభలో ఏకవాక్య తీర్మానం చేస్తున్నాం. గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గాంధీజీ కళలు ఏవైతే కన్నారో గ్రామ స్వరాజ్యం మరి గ్రామంలో స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం నిజంగా ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టుగా భావించినటువంటి మన గాంధీజీ గారి కళల్ని మనం పూర్తి చేయాలనుకుంటే మరి ఏదైతే మన దేశానికి వెన్నుముక వ్యవసాయదారుడు అని అంటే మరి మన దేశానికే ఒక ఆయుపట్టు యువత. మరి నా గ్రామ యువతకు నేను కోరుకునేది ఒకటే, మీరు ఎప్పటి వరకైతే ఎదురించరో నిలదీయరో అప్పటి వరకు మన గ్రామంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగదు. దయచేసి మీరు అన్యతా భావించకుండా మీరు ఎవరిని ప్రోత్సహించకుండా నిజాన్ని నిజంగా ఎప్పుడైతే నిలదీసే శక్తి మీలో వస్తుందో అప్పుడే చైతన్యవంతం కలుగుతుంది. ఆ చైతన్యంతోటే మనం అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతాం. మరి రోడ్లు మోరీలు మురికి కాలువలు లైట్లు ఇవన్నీ ఒక్కటైతే మరి గ్రామ అభివృద్ధికి ఏది ఇప్పుడు మన వ్యవసాయ ఆధారిత కుటుంబం వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి మరి మనకు చేనులకు వెళ్ళే దారులు మరి దాని తర్వాత మరి మనకు ఆరోగ్యం కోసం వస్తే మన ప్రభుత్వ ఆసుపత్రి మరి మనం వ్యాపార పరంగా వస్తే మన గ్రామంలో రోడ్డు వెడల్పు కార్యక్రమము మరి విద్య కోసం వస్తే మరి మంచి మరి అదనపు గదులతో కూడినటువంటి పాఠశాల భవనాలు మరి ఈ విధంగా విద్య వైద్య వ్యవసాయ ఆర్థిక అన్ని విషయాలపై మరి మీరు యువత ఎప్పుడైతే ఉద్యమిస్తుందో అప్పుడే మనం గ్రామం ముందుకెళ్తుంది. మరి ఏ సర్పంచ్కు అయినా ఎవరికైనా ఎమ్మెల్యే గారికైనా ఎవరికైనా కూడా మరి వారిని నిలదీస్తేనే వారిని పట్టుకొని పని చేయించుకుంటేనే పని అవుతుంది. కాబట్టి అన్యతా భావించకుండా రాబోయే రోజులలో మనకు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి గురించి మరి మన యువత మరి నన్ను తీసుకొని మరి నాతోని పని చేయించుకొని మరి అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. Thank you.